ఐపీఎల్ 2019 సీజన్లో మరో ఆసక్తికరమైన పోటీకి మంగళవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం సిద్ధమైంది. టోర్నీలో భాగంగా ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీని చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో ఆ జట్టు సాధారణ స్కోర్కే పరిమితమైంది. ఓపెనర్ పృథ్వీ షా 16 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేశాడు. ఈ క్రమంలో దాటిగా బ్యాటింగ్ చేసి పెవిలియన్ చేరాడు. శిఖర్ ధావన్ 47 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి తర్వాత రిషబ్ పంత్ 2 ఫోర్లు 1 సిక్సర్ సాయంతో 13 బంతుల్లో 25 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 1 సిక్స్ సాయంతో 20 బంతుల్లో 18 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఆది నుంచి చెన్నై కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ పరుగులు చేయడానికి ఆపసోపాలు పడింది. ధావన్ హాఫ్ సెంచరీ సాధించినప్పటికీ భారీ షాట్లు కొట్టడంలో తడబడ్డాడు. చివరికి అర్ధశతకం సాధించిన ధావన్ బ్రేవ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. చివర్లో రాహుల్ తివాతియా, అక్షర్ పటేల్ తలో బౌండరీ సాధించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో 3 వికెట్లు సాధించగా దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, ఇమ్రాన్ తాహిర్లకు తలో వికెట్ దక్కింది.